సహోదరు దయవిళ్ల క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సహోదరి దైబిల్లారా మన జీవితాల్లో చాలాసార్లు చాలాసార్లు మనకు తెలుసు అయినా కానీ అలాంటి విషయాల్లోకి మనం వెళ్ళాలంటే అందరూ కూడా చాలా చాలా కష్టం అనిపించేటటువంటిది చాలా విషయాల్లో ఒకటి ఏంటంటే కనుక అందరూ చేపట్టవలసిన ప్రయాణం ఏదైనా ఉన్నది అంటే అందరూ కూడా చేపట్టవలసిన ప్రయాణం ఏదైనా ఉన్నది అంటే కనుక గర్వం అహంకారం అహంభావం నుండి వినయం వినమ్రత విధేయత అనేటటువంటి అత్యవసర ప్రయాణం అందరూ కూడా తీసుకోవాల్సిన ప్రయాణం ఏదైనా ఉన్నది అంటే కనుక అందరం కూడా చేపట్టవలసిన ప్రయాణం గర్వం అహంకారం అహంభావం నుండి అలాంటి విషయాల్లో నుండి వినయం అంటే వినమ్రత అంటే విధేయత అంటే తగ్గింపు గుణం అంటే అట్లాంటి అత్యంత అవసరమైనటువంటి ఆ ప్రయాణం ఎంత గొప్పదో తెలుసుకోగలిగి ఆ ప్రయాణం మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది అనేటువంటి సత్యంలోనికి మనందరం ఎదగటం చాలా ముఖ్యం ఈరోజు లోకా శుభార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకా శుభార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి చదువుతున్నాం పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులని ఎంచుకోను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానంను చెప్పను పదోవచనం చదువుతున్నాను ప్రార్థనకై ఇద్దరూ దేవాలయంలోకి వెళ్ళిరి ఒకడు పరిసయుడు మరొకడు శంకరి పరిసయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోభిని అన్యాయం చేయువాడును వ్యభిచారిని కాను ఈ శంకర వంటి వాణ్ణి కాను అందులకు నీ కృతజ్ఞుడు అంటూ ఆయన ప్రార్థన దేవుడి యొక్క దేవాలయంలో ఎలా చేస్తున్నాడనేది దేవాది దేవుడు పంపిన మన రక్షకుడు చూపిస్తున్నాడు పరిసయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవ నేను ఇతరుల వలె లోభిని అన్యాయం చేయువాడను వ్యభిచారిని కాను ఈ శంకరి ఈ అనుకున్నటువంటి ఈ శంకరి వంటి వాడిని కాను అందులకు నేను కృతజ్ఞుడను పన్నెండవ వచనంలో ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాడు నేను వారం నాకు రెండు సార్లు ఉపవాసం ఉంటాను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటాను ఆదాయంలో పదో వంతు చెల్లిస్తాను అంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు మరొక వైపు ఆ దేవాలయం ముందుకు రావడానికి కూడా ధైర్యం చేయక చాలక వెనక నుండి ఎలా ప్రార్థిస్తున్నాడనేది కూడా మనకు చూపిస్తున్నాడు శంకరి దూరంగా నిలబడి పదమూడవ వచనంలో చదువుతున్నాం లోకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములు శంకరి దూరంగా నిలబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవ ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించను ఓ దేవ ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంకరియే కానీ ఆ పరిసయుడు కాడు అని మీతో చెప్పుచుతాను ఏలైనా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అంటూ ప్రభు రోజు మనందరినీ కూడా ఒక గొప్ప జీవితం వైపు పడుగులు వేసేటటువంటి ఆ స్వభావం దైవిక స్వభావం అనేటటువంటిది ఆ ప్రయాణం ఎలా మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్ళాలనే విషయాల దగ్గర అందరూ కూడా నేర్చుకుంటే ఎంత బాగుండదని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు దేవాదేవుడు మనందరం కూడా గర్వం వీడి వినమ్రులుగా మారి మంచిని చేయట్లో ప్రయాసపడేటటువంటి బిడ్డలుగా గర్వమును వేడి వినమ్రతతో మంచిని చేయటలో ప్రయాసపడేటటువంటి బిడ్డలుగా ఎదగటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదయ్య బిడ్డారా ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమే చాలాసార్లు చాలాసార్లు మనం దేవుడిచ్చిన విజ్ఞాన వివేకాలని వినియోగించుకుంటూ పరిశీలన చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం నాకే అన్ని తెలుసు నేనే గొప్పవాడిని అనేటటువంటి స్వభావాలతో వెళ్తూ ఉంటే చివరికి మనలో ఇగో ఇందాక పరిసయుడు శంకరి ఎలాగైతే చూస్తున్నామో అలాంటి జీవితంలో మనందరం ఆ శంకరి ఎంత చక్కగా ఓ దేవ ఈ పాపాత్మని కనికరింపము ఈ పాపాత్మని కనికరింపము అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లార ఈరోజు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసమే పద్నాలుగవ శతాబ్దంలో ఆస్ట్రియా దేశంలో జరిగేటటువంటి సమాధి చేసే పద్ధతి సమాధి చేసేట పద్ధతి మరీ ముఖ్యంగా చక్రవర్తులు రాజుల్ని సమాధి చేసేట పద్ధతి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు అదే రూపంలో జరుగుతూ ఉంటే సమాధి చేయటం అనేటటువంటిది ఎలా చేస్తారు అక్కడ సమాధి మరీ ముఖ్యంగా చక్రవర్తి రాజు చనిపోయినప్పుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఒక విధానంలో సాగిస్తూ ఉంటారు ఈరోజు ఊరకు అర్థం చేసుకోవడం కోసం మనం చెప్తున్నాం ఆస్ట్రియా ఆ దేశంలో రాజాది రాజు చక్రవర్తి చనిపోయినప్పుడు సమాధి స్థలానికి ఎలా తెస్తారు ఎలా ఆయన్ని సమాధి చేస్తారనే దగ్గర ఒక నాటకీయ రూపంలో ప్రదర్శన రూపంలో చేస్తూ ఉంటారు మొట్టమొదటిది రాజు చనిపోయాడని చక్రవర్తి చనిపోయాడు అందరికీ తెలుసు ప్రధానమైనటువంటి రాజాధికారి ఆ రాజాధికారి ఫ్రాన్సిస్కన్ సభకు సంధి సంబంధించినటువంటి ఆ ఫాదర్ దగ్గరకు వస్తాడు ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్కి సంబంధించిన ఆ సమాధి స్థలానికి వస్తాడు ఆ సమాధి స్థలం దగ్గర రాజదండంతో చేతిలో పట్టుకొని రాజ ఆ వస్త్రాలను ఆ యొక్క రూపధారణ అంతా కూడా పెట్టుకొని తలుపు దగ్గరకు వచ్చి కొడతారు తలుపు తడతారు తలుపు తట్టగానే ఆ లోపల నుంచి ఎవరు అనేటటువంటి ప్రశ్న వస్తుంది ఎవరు మీరు అనేటటువంటి ప్రశ్న వస్తుంది ఈయన రాజదండాన్ని పట్టుకొని కిరీటం పెట్టుకొని ఆ వస్త్రధారణ రాజ వస్త్రధారణ తగ్గించుకున్నటువంటి వేసుకున్నటువంటి ఈయన రాజాది రాజు చక్రవర్తి ఆయన మరణించాడు ఆయన మరణించాడు తలుపులు తెరవండి అని అంటూ ఉంటే లోపల నుంచి సమాధానం వచ్చేది నువ్వెవరివో నాకు తెలియదు అని నువ్వెవరివో నాకు తెలియదు అని ఆ తర్వాత ఆ రాజాది వస్త్ర ఉదారణలో ఉన్నటువంటి ఆయన కొద్దిసేపు ఆగి ఆలోచన చేసుకొని మరొకసారి తలుపు తడతాడు తలుపు తట్టగానే లోపల నుంచి అడుగుతారు ఎవరు ఎవరు మీరు అని అక్కడ అని అడుగుతారు ఈసారి రాజాదిరాజు చక్రవర్తి అవి ఇవి అన్నీ మర్చిపోయి ఆస్ట్రియా రాజు చనిపోయాడు ఆయన పేరు ఇది అని చెప్తారు అయినా కానీ లోపల నుంచి సమాధానం ఎవరో నాకు తెలియదు అనేది వస్తుంది ఆయన ఎవరో నాకు తెలియదు అని మూడవసారి ఈ రాజవస్త్రాలతోటి భయం దూరణంగా ఉన్నటువంటి ఆయన అన్నీ తీసేసి తలుపు తట్టి ఆ తలుపు తట్టగని నుంచి ఎవరని అడుగుతారు ఆస్ట్రియా దేశంలో సాధారణ వ్యక్తిలాగా చనిపోయినటువంటి ఈయన పేరు ఇది అని చెప్తారు అప్పుడు ఆ తలుపులు తెరవబడతాయి అప్పుడు అందరూ కూడా చాలా ఏమంటారు ఆ వస్త్రధారణ కానీ ఏదైనా కానీయండి సాధారణమైనటువంటి వస్త్రధారణలతోటి అందరూ కూడా ఆ శవాన్ని లోపలికి మోసుకెళ్తారు మోసుకెళ్ళి లోపల సమాధి చేసే పద్ధతులన్నిటిని ఫాలో చేసుకుంటూ సమాధి చేస్తారు మనం అందరం గమనిస్తే వాళ్ళు ఎందుకు అలాంటి ప్రదర్శన రూపంలో వెళ్తున్నారు అంటే గనక ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా చాలా గొప్ప వాక్యాలు ఆ దేవాది దేవుడు మనందరి ద్వారా వినిపించేటటువంటిది ఆ గర్వము అహంకారం రాజాధికారము ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పక్కన పెట్టి దేవుడు ఎదుట మనం ఏంటి అనే దగ్గరకు వచ్చే వాళ్ళకి మనం అందరం కూడా సాధారణమైన వ్యక్తులము దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానాన్ని చూపుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లార అధికార అహంభవం అట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టి వినయము వినమ్రత ఒదిగి ఉండటం అనేటటువంటి లక్షణాల్లోనికి ఎదగటం నేర్చుకోండి అనేటటువంటి ఆ గొప్ప ఆ జీవిత చనిపోయినప్పుడు ఆ రాజాది రాజు కావచ్చు చక్రవర్తి కావచ్చు ఎవరైనా కారణం అందరూ కూడా ఏ విధంగా అలాంటి ధోరణి అందరి ముందు చాలా చక్కగా చూపిస్తున్నారో చూడండి ప్రియమైన సహోదరి సహోదరాయబిళ్ళారు అందుకే అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు గర్వాత్ములు అనారోగ్యాలకు గురి అయినప్పుడు వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిక్నెస్ వాళ్ళ అనారోగ్యం కాకుండా అవతల వాళ్ళు ఎవరు అనారోగ్యం చెప్పుకున్న వాళ్ళ ఉపయోగం ఏంటి నేను అధికారిని అది ఏదని చెప్పుకొని నా నాలో ఉన్నటువంటి అనారోగ్యాలు కాకుండా వాళ్ళు ఎవరియో అనారోగ్యాల గురించి చెప్తే డాక్టర్ ఏం చేయగలడు అనే దగ్గర చాలామంది ఆ ఆస్ట్రియా దేశస్థులు ఎంత చక్కగా ఆ రూపధారణ కావించి అందరికి అర్థమైన రూపంలో చెప్తున్నారో చూడ విషయాన్ని చెప్తున్నారు ప్రేమైన సహోదరి సహోదర దయబిర్లార ఈరోజు ఈ విషయాలను ఆలకిస్తూ ఉండగా యాకోబు గారు రాసినటువంటి లేఖ యాకోబు గారు రాసిన లేఖ నాలుగో అధ్యాయము పదో వచనంలో చదువుతున్నాం యాకోబు గారు రాసినటువంటి లేఖ నాలుగో అధ్యాయము పదో వచనంలో చదువుతున్నాము దేవుని ఎదుట వినమ్రులు కండు దేవుని ఎదుట వినమ్రులు కండు అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును అప్పుడు ఆయన మిమ్ములను ఉద్ధరించును సోదరులారా మీరు పరస్పరము విరుద్ధంగా పలకకుండా ఇలాంటి గొప్ప స్వభావానికి రావటం ఎంత మంచిది అని ఎంత చక్కగా యాకోబు గారు చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదర్ దైబిళ్ళారా చాలాసార్లు చాలాసార్లు జరిగేది ఏంటో తెలుసా ఎప్పుడైతే ఎక్కడైతే మనం అహంకారంతో గర్వాత్ములుగా ఉండి అలాంటి స్వభావంలో ఉంటామో చాలాసార్లు మనలో జరిగేది ఏదైనా ఉన్నది అంటే కనుక మేమే గొప్ప అని అహంభావంతో అన్నీ మాకే తెలుసు అనేటటువంటి ఆ దురహంకారాన్ని పెంచుకుంటూ కోపోద్రేకాలు ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి దేనికైనా కానీ కోపోద్రేకాలతో ఉండటం వారికంటే గొప్పవారిని చూస్తే ఈర్ష్య ద్వేషం పగ కుళ్ళు కుట్ర ఇట్లాంటివన్నీ పెంచుకోవటం వారికంటే గొప్పవారని తెలిస్తే ఈర్ష ద్వేషం పగ కుళ్ళు కుట్ర ఇట్లాంటివన్నీ పెంచుకుంటూ పోవటం చాలాసార్లు జాగ్రత్త పడకపోతే గొప్పలు చెప్పుకోవటమే జీవిత విధానంగా మార్చుకుంటూ ఉంటారు గొప్పలు చెప్పుకోవటమే జీవిత విధానాలుగా మార్చుకుంటూ ఉంటారు ఇతరులపై కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదైబిళ్ళారా ఈరోజు దేవాదేవులు మనందరినీ కూడా ప్రయాణము అందరం చేపట్టాల్సిన ప్రయాణము గర్వం అహంకారం భావన వీడి వినయం వినమ్రత అనేటి విధేయత అనేటట్లు జీవితం రండి అంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులరా కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం సహోదరుల క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అందరం కూడా జీవితంలో అందరం చేపట్టవలసిన ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని గురించి దాని తీర్థయాత్ర చెప్పుకోవచ్చేమో ఆ ప్రయాణాన్ని బట్టి మనం ఏ విధంగా జీవితంలో ఎదుగుతుంటామనే విషయాన్ని తెలుసుకోండి అనే దగ్గర గర్వము అహంకారము అహంభావము అలాంటివన్నీ కూడా విననాడుతూ వినయము వినమ్రత విధేయత ఒదిగుండటం అనేటటువంటి అత్యంత ముఖ్యమైన ప్రమాణ ఆ ప్రయాణాన్ని స్వీకరించండి మొదలు పెట్టండి అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం ప్రిమాయన సహోదరి సహోదా దయబిళ్ళారా దేవుని ఎదుట విమ వినమ్రుల కండు అప్పుడు ఆయన మేము ఉద్ధరించును సోదరులారా మీరు పరస్పము పరస్పరము విరుద్ధంగా పలకటం కాదు సమీనియంగా మాట్లాడుకోవటం నేర్చుకోండి అంటూ ఎంత చక్కగా నేర్పుతున్నాడు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదా దయబిళ్ళారా ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా మనం అందరం కూడా దేవుడు చూపుతున్నటువంటి ఆ బాటను ఎన్నుకోవటంలో ముఖ్యమైన విషయాల గురించి కొన్ని చెప్పుకునేటప్పుడు ఇంకొక ఉదాహరణ గురించి మాట్లాడుతున్నాను శామ్ రేభోన్ అనేటటువంటి ఆయన యుఎస్ఏ అమెరికా దేశంలో స్పీకర్గా పార్లమెంట్లో పనిచేస్తున్నాడు రాజకీయవేత్త చాలా గొప్పవాడు మంచి పేరు తెచ్చుకున్నవాడు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జన్మించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో మరణించాడు ఆయన దాదాపు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పార్లమెంట్లో స్పీకర్గా పనిచేస్తా ఉన్నాడు స్పీకర్గా పనిచేస్తూ చాలా గొప్పవాడుగా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన మాట్లాడే విధానం కానివ్వండి చెప్పే జవాబులు కానివ్వండి ఇచ్చే గౌరవం కానివ్వండి ఆ పార్లమెంట్ సభలో చాలా రాజకీయ ఆ సభలో చాలా గొప్పగా ప్రవర్తిస్తాడనేటటువంటిది పేరు తెచ్చుకున్నాడు ఆయన గురించి ఒకరోజు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ఆయన ఆయన గురించి నాలుగు మాటలు చెప్తున్నాడు చాలా చాలా ఆదర్శవంతమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే గనక శామ్ రేబోన్ అని ఆయన చెప్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఒకరోజు ఈయన పార్లమెంట్కి ఎన్నికయ్యాడు మరుసటి రోజు చాలా గొప్ప మీటింగ్ ఉన్నది ప్రెసిడెంట్ తోటి అందరు కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి కొన్ని విషయాలు తర్కించుకోవాల్సిన విషయాలు ఉంటాయి అనుకోకుండా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఆయన ఆయన కూతురు చనిపోతుంది కూతురు చనిపోగానే పాపం దుఃఖంతో వీళ్ళందరూ వీళ్ళు కుటుంబంలో ఉంటారు అక్కడేమో ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది ప్రెసిడెంట్ తోటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని టిఫిన్ చేస్తూ కొన్ని విషయాలు ఆ తర్వాత మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తర్కించాల్సిన విషయాల గురించి చాలా మీటింగ్ ఉంది మరొక వైపు నూతనంగా ఎన్నిక కాబడిన పార్లమెంట్ సభ్యుడి యొక్క కూతురు చనిపోయి ఉంది ఈ శామ్ రేభోన్ ఇది తెలుసుకొని ఈ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ఆ పార్లమెంట్ సభ్యుడి ఇంటికి వస్తాడు వచ్చి తలుపు తడతాడు తలుపు తట్టగానే వాళ్ళు తలుపు తీస్తారు ఈ స్పీకర్ శామ్ రేబోను చూసి వాళ్ళందరూ చిత్రపోతారు సో ఆయన లోపలికి వస్తూ కండోలెన్సెస్ అని చెప్తూ నేనేమైనా ఏమైనా ఉన్నదా ఇక్కడ అని అడుగుతాడు నేనేమైనా చేయాల్సింది ఉన్నదా ఇక్కడ అని వాళ్ళు మోహమాటంగా అన్ని మేము చూసుకుంటున్నాం లేదు సార్ అన్నీ బాగానే జరుగుతున్నాయి పర్లేదు అంటూ ఉండగా ఆయన లోపలికి నడుస్తూ ఇంతకు మీరు కాఫీ తాగారా ఈ ఉదయం అంటున్నాడు ఇంతకు మీరు కాఫీ తాగారా ఈ ఉదయం అంటున్నాడు వాళ్ళు ఆ దుఃఖంలో ఉంటూ లేదు సార్ అన్నాడు యా నేను చేస్తానుండండి నేను చేస్తా ఉండండి అని చెప్పి ఆయన కిచెన్లోకి పోయి వంటగదిలోకి వెళ్ళి ఒక స్పీకర్గా ఉన్నటువంటి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి కాఫీ తయారు చేస్తూ ఉన్నాడు అది చేస్తూ ఉండగా ఈ కొత్తగా పార్లమెంట్కి ఎన్నికైన ఆయన మాటలు గుర్తుకొచ్చి సార్ ఈరోజు మీరు ప్రెసిడెంట్ తోటి టిఫిన్కి వెళ్ళాలి కదా అక్కడ మీటింగ్ ఉంది కదా మీకు అని చెప్తూ ఉండగా ఈ శామ్ రేభవన్ ఆయన వైపు చూసి నేను చెప్పాను ప్రెసిడెంట్కి నా ఫ్రెండ్ యొక్క కూతురు చనిపోయింది ఈరోజు నేను రాలేకపోతున్నాను అని చెప్పి అంటూ లోపలికి వచ్చి అందరికి కూడా కాఫీ సర్వ్ చేస్తూ ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను చూసినప్పుడు శ్యామ్ రాభవన్ అలాంటి వాతావరణంలో ఆ వాళ్ళ మధ్య ఉండి అట్లా కాఫీ తయారు చేయటం వాళ్ళందరికీ టిఫిన్ ఇవ్వటం అనేటటువంటిది ఎందుకు చేశాడబ్బా అనే దగ్గరకు వచ్చేలా చాలాసార్లు అనుకోవచ్చు నేను స్పీకర్ని పదిహేడు సంవత్సరాల నుంచి నేను పార్లమెంట్లో ఉన్నాను అది అని చాలా గర్వంగా అహంకారంగా అటు ఇటు ఉండొచ్చు ఎంత తగ్గింపు గుణంతో ఆయన అక్కడికి వచ్చి ఏ విధంగా ఆయన సేవ చేస్తున్నాడనేది మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్లారే ఈరోజు ఆ ప్రయాణము అందరూ చేపట్టవలసిన ప్రయాణము గర్వము అహంకారం అహంబాలను వీడినా విడనాడి వినయము వినమ్రత విధేత వైపు అడుగులు వేస్తుంటే ఎలాంటి జీవితం మనలోనికి వస్తుందనే దగ్గర ఎంతో చక్కగా ఈరోజు ఎన్నెన్నో విషయాలు ఇవన్నీ కూడా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఈరోజు మనం అందుకే ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్లారే ఆయన జీవితాన్ని చదివినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా చాలాసార్లు చాలామంది సైకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా డెవలపింగ్ ద క్యారెక్టర్ మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుంది అనే దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిరోజు చాలాసార్లు ఏం ఆలోచిస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం మొట్టమొదటిగా ఏం ఆలోచిస్తున్నామనే దగ్గరే మన మాటలు కూడా అలాగనే ఉంటాయి మన మాటలు పొరుగువారిని గౌరవించాలనే తపనతోటి ఏదైనా మంచిని చేయాలని తపనతోటి మంచిని చేసే ప్రయాసలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు వస్తుంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లా ఉంటుందో చూడండి అంటున్నాడు రెండవది మనం మాట్లాడే మాటలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అవి క్రియారూపం దాలుస్తూ ఉంటాయి మనం ఏం ఆలోచన చేస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఆ ఆలోచనలు ఆ మాటలు క్రియారూపం దాలుస్తూ ఉంటాయి అందుకే కొంతమంది ఎంత వినయంగా సవినయంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా చెల్లాలి అనే దగ్గర ఉంటారు మరికొంత పెద్దానికి కోప ఊగిపోతూ ఉంటారు ఎందుకనేది అనమాట అలాంటి క్రియలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అలవాట్లుగా మారుతూ ఉంటాయి ఆ అలవాట్లు చిన్న చిన్నగా వ్యక్తిత్వంగా మారుతూ ఉంటాయి ఈరోజు అసాం రేబోన్ అనేటటువంటి ఆయన చూడండి ఎంత చక్కగా తన్ని ఎంత గొప్పవాడైనా కానీ ఎంత తగ్గింపు గుణంతో వచ్చి అక్కడ సేవ చేస్తున్నాడు కాఫీ ఇస్తున్నాడు అనేటటువంటి చాలా విచిత్రమైనటువంటి ఆ క్యారెక్టర్ గురించి మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోద ఐబిర్ల యష్యా ప్రవక్త అరవై ఆరో అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాం యష్యా ప్రవక్త అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనం చదువుతున్నాం భూమి ఆకాశంలో నేనే చేసి ఇవి ఎల్లా నావే ఇవి ప్రభు పలుకులు ఇవి దేవుడు చెప్తున్న మాటలు వినయాన్వితుడు వినయాన్వితుడు పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును అంటున్నాడు ఇవన్నీ నాయే ఈ ఆకాశం ఈ భూమి ఆకాశం సృష్టించినన్నీ నావే అయినా కానీ ఎవరంటే నేను ఇష్టపడతానన్న దగ్గరకు వచ్చినప్పుడు వినయాన్వితుడు పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును అంటున్నాడు ఈరోజు దేవాది దేవుడు ఎంతో సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు ఆయన ఎలాగ మానవుల వైపు ఎవరిని ప్రశంసిస్తూ ఆయనని ఆదరిస్తాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వినియాన్వితుడు పశ్చాత్తాప మనసుకుడై దేవుడి యొక్క వాక్యాలకు భయపడుతూ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాడు చూసారా దైవ చిత్తాంశానం జీవించాలని అలాంటి వారిని ప్రీతితో చూతును అంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదాయ్ బిల్లారా పేతురు రాసిన మొదట్లేక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో చదువుతున్నాం పేతురు రాసిన లేక ఐదవ అధ్యాయము ఐదవ వచన నుండి చదువుతున్నాం యువతి యువకులారా మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరించవలను యువతి యువకులారా మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు మీరందరను అందరూ పెద్దలు చిన్నలు అందరూ వినయము అను వస్త్రమును ధరించవలను ఏలైన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును దేవుడు ఏలైన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మేము ఉద్ధరించును ప్రియమైన సహోదరి సహోదరా దయబిడ్లారా ఎంత గొప్ప వాక్యాలు ఈరోజు మనం వింటున్నాం మనం అందరం కూడా చేపట్టాల్సినటువంటి గొప్ప ప్రయాణం అందరం నేర్చుకోవాల్సినటువంటిది ఆ పరిసయుళ్ళాగా ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి పరిచయుళ్లాగానే సాగుతుందా మన జీవితం లేదా శంకరిలాగా దేవా నేను పాపిని నన్ను కరుణించు అనేటటువంటి అలాంటి జీవిత విధానాన్ని మనం మారుతూ ఉన్నామనే దగ్గర అందరినీ కూడా దేవాదేవుడు ఆత్మ పరిశ్రమలు చేసుకోండి అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరు దయబిల్లారా ఈరోజు మనం ఈ వాక్యాలను వింటూ ఉండగా అందరం కలిసి అందరం కలిసి మనం చేస్తున్నటువంటి సాగిస్తున్నటువంటి జీవిత విధానంలో కొన్ని విషయాల గురించి మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోండి అని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చదువుతున్నాం ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి చదువుతున్నాం ముప్పై ఐదవ అధ్యాయము సిరాపుత్ర నేసు జ్ఞాన గ్రంథం పన్నెండవ వచనం నుంచి దేవునికి లంచం ఇచ్చిన ఆయన అంగీకరింపడు అన్యాయంగా అర్జించిన దాన్ని ప్రభువుకు అర్పింపకుడు ఆయన న్యాయవంతుడు పక్షపాతి కాదు అంటూ దేవుని గురించి అంత చక్కగా సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథంలో చదువుతున్నాను మనం ప్రస్తుతించి అది చేసి ఇది చేసి దేవుణ్ణి ఏదో చెప్పాలి ఏదో ఏదో అనుకుంటూ ఆయనకి చెప్పేది ఒకటి మనం చేసేది ఇంకొకటి అంటే అట్లాంటి లంచాలు దేవుడు ఒప్పుకోడు అంటూ ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు దేవునికి లంచం ఇచ్చినా ఆయన అంగీ అంగీకరింపడు అన్యాయంగా అర్జించిన దాన్ని ప్రభువుకు అర్పింపకుడు ఆయన న్యాయవంతుడు పక్షపాతి కాడు పదమూడవచనం చదువుతున్నాను దేవుడు పేదలకు అన్యాయం చేయడు బాధితుని మొరను అశ్రద్ధ చేయడు అనాథ ప్రార్థనను అనాధారం చేయడు వితంతు వేడుకోలను పెడచేవిన పెట్టడు వితంతువు నేత్రముల వెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీద నేరం తెచ్చిన దేవునికి మొరపెట్టును ఆ పీడుతురాలు దేవుని ఎదుట మొరపెట్టును హృదయపూర్వకంగా పదహార వచనంలో చదువుతున్నాం సిరాపుత్రి జ్ఞాన గ్రంథం ముప్పై ఐదు అధ్యాయం పదహార వచనంలో హృదయపూర్వకంగా తన్ను తాను సేవించువానిని ప్రభువు అంగీకరించును హృదయపూర్వకంగా తన్ను తాను హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించు ప్రభువు అంగీకరించును అతని ప్రార్థనలు ఆకాశమునకు ఎక్కిపోవును ప్రియమైన సహోదరి సహోదరు అయిబిళ్ళారా దీనిని వేడుకోలు మేఘమండలంను దాటిపోవను మహోన్నతిని సమక్షంలో చేరికానీ అది ఆగదు అంటూ ఈరోజు మనందరినీ కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇలాంటి గొప్ప ఒదిగి ఉండటం అనేటటువంటి అంశంలోనికి వచ్చి మంచిని చేయుటలో ప్రయాసపడేటటువంటి బిడ్డలుగా ఉండి దేవుడి చేత అలా ఆ గొప్ప దీవెనకరమైన జీవితం వైపు ఎలాగ ఆకర్షితులు కావాలనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్డారా ఈరోజు మన అందరం కూడా గర్వమును వీడి వినయాత్మకులుగా మారి మంచిని చేయట్లో ప్రయాసపడేటటువంటి బిడ్డలుగా ఉండి దేవుడి యొక్క ఆ గొప్ప జీవిత విధానంలో పాలు పంచుకుంటూ దేవుడి చేత దీవెనకరమైనటువంటి దీవెనతో మనం నిండి ఉండాలని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్